నెలకు 60-70 వేల ఆదాయం అప్పుడప్పుడు అందే మామూలు. ఇలాంటి ఉద్యోగం ఉందంటే ఎవరైనా వదులుకుంటారా? అస్సలు వదులుకోరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీతంతో పోటీ పడే ఆదాయం కావడంతో ఆ ఉద్యోగం కోసం ఎగబడ్డారు. దానికోసం లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. ఇందుకీ ఆ ఉద్యోగం టిప్పుటాపుగా టై కట్టుకుని ఏసీ రూమ్ లో కూర్చునే ఉద్యోగం అనుకుంటున్నారా? తప్పులో కాలేసినట్లే. పోటీలు పడి ముడుపులు సమర్పించుకుని ఎలాగైనా దక్కించుకోవాలని తాపత్రయపడుతోంది. ఏ పెద్ద ఉద్యోగానికో కాదు, లారీలోకి సరుకులెత్తే హమాలీ పని కోసం. షాకయ్యారా? హమాలీ ఉద్యోగంలో 60-70 వేల ఆదాయం ఎలా వస్తుందనుకుంటున్నారా? అక్కడొస్తుంది. అంతే, వీళ్ల సంపాదన ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే తక్కువేం కాదు. గట్టిగా చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే. ఎంత లేదన్నా నెలకు 60-70 వేలుంటుంది వీరి సంపాదన. సీజన్ లో అయితే ఒక్కో హమాలీ నెల సంపాదన 100,000 మార్కు దాటాల్సిందే. కరీంనగర్ లోని డీర్ పార్క్ రోడ్ లో ఉన్న బేవరేజెస్ డిపో తెలంగాణలోనే అతిపెద్దది. ఇక్కడి నుంచే కరీంనగర్, మెదక్ జిల్లాలకు మద్యం సరఫరా జరుగుతుంది. ప్రతి నెల వందల లారీల మద్యం ఇక్కడి నుంచే సరఫరా అవుతుంది. ఈ డిపోలో 80 మంది హమాలీలున్నారు. మద్యం కేసుల లోడింగ్ అన్లోడింగ్ వీరి పని. చూడడానికి కూలి పనిలా అనిపించినా ఈ పని చేస్తున్నందుకు వీరి సంపాదన రోజు ఎంత లేదన్నా 2-3 వేల దాకా ఉంటుంది. ఎందుకంటే లోడింగ్ అన్లోడింగ్ లో ఒక్కో బాక్స్ కు ఇంత అన్న లెక్కన వీళ్లు డబ్బులు తీసుకుంటారు. ఇలా ప్రతిరోజు 2-3 వేలన్న జేబులో వేసుకుంటారు. బేవరేజెస్ డిపో హమాలీల ఆదాయం సీజన్ బట్టి మారుతుంది. నెలకు సుమారు 60 వేల నుంచి 100,000 రూపాయల వరకు సంపాదిస్తూ ఉంటారు. మద్యం వ్యాపారుల నుంచి అప్పుడప్పుడు వీళ్లకు బాగానే గిట్టుబాటు అవుతూ ఉంటుంది. ఈ సంపాదన చూస్తే సర్కారు కొలువుల్లో ఉన్నవారు సైతం కుళ్ళుకోవడం ఖాయం. ఆదాయం ఇంతలా ఉంది కాబట్టి ఇక్కడ హమాలీ పనికి డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ ఆ ఉద్యోగం సంపాదించడం మాత్రం అంత ఈజీ కాదు. దానికి చాలా లెక్కుంటుందని చెబుతారు. ఈ హమాలీల సంపాదన తెలుసుకున్న కొంతమంది తమ స్వలాభం కోసం ఓ పథకం రచించారట. ప్రతిరోజు స్టాక్ ఎక్కువగా వస్తున్నందున ఇప్పుడున్న హమాలీలు సరిపోవటం లేదని, కొత్తగా ఇంకొందరిని తీసుకోవాల్సిన అవసరం ఉందని లేని డిమాండ్ సృష్టించారట. ఈ ప్రతిపాదనకు సహజంగానే ఇప్పుడు పనిచేస్తున్న హమాలీల నుంచి వ్యతిరేకత వస్తోంది. కొత్త హమాలీలకు లైన్ క్లియర్ చేసేందుకు అధికారులు, కార్మిక సంఘాల నేతలు ఒక్కటయ్యారట. హమాలీ ఉద్యోగానికి డిమాండ్ ఉంది కాబట్టి ఔత్సాహికుల నుంచి భారీగా వసూలు చేసి వ్యతిరేకిస్తున్న హమాలీలకు అందులో కొంత షేర్ ఇచ్చేయాలని స్కెచ్ చేశారని సమాచారం. అలా కొత్త వారిని చేర్చుకోవడానికి లైన్ క్లియర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. హమాలీల సంపాదన ఎక్కువగా ఉందన్న విషయాన్ని ప్రచారం చేసి ఈ పోస్టుకు డిమాండ్ను పెంచేస్తుందంట దళారీ గ్రూపు. దీంతో చాలా మంది హమాలీలుగా చేరడానికి ముందుకొచ్చారు. ఒక్కో హమాలీని చేర్చుకోవడానికి 16 లక్షల రూపాయలకు బేరం పెట్టారట. 26 మందిని పనిలోకి తీసుకోవాలనుకున్నారట. ఈ లెక్కన సుమారు 4 కోట్లకు పైగా డబ్బులు చేతులు మారింది. కానీ పంపకాల విషయంలో తేడా రావడంతో ఈ విషయం ఆ నోటా ఈ నోటా బయటకు పొక్కింది. కొత్త వారిని తీసుకోవడంపై కొందరు హమాలీలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో మ్యాటర్ కాస్త రచ్చరచ్చయింది. దీంతో స్థానికంగా ఉన్న ఓ బడా రాజకీయ నాయకుడి దగ్గరకు పంచాయతీ చేరిందని తెలుస్తోంది. అదే సమయంలో ఈ విషయం కాస్త ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఎక్సైజ్ కమిషనర్ విచారణకు ఆదేశించారని సమాచారం. విచారణ గండం నుంచి తమను గట్టెక్కించాలంటూ డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్ ఓ బడాబాబుకు పెద్ద మొత్తం ముట్ట చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక వ్యవహారం అంతా అన్న చూసుకుంటారని వసూళ్ల గ్యాంగ్ బేఫికర్ గా ఉందట. వీళ్లు రిలాక్స్ అయిపోయారు గాని హమాలీ ఉద్యోగం కోసం లక్షలకు లక్షలు ముడుపులిచ్చిన వారి పరిస్థితే అగమ్యగోచరంగా మారిందట. ఈ వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని మద్యం డిపోలో పనిచేస్తున్న కొందరు అధికారులు టెన్షన్ పడుతున్నారట. విచారణలో నిజానిజాలు బయటకొస్తే దళార్లకేమీ కాదని, తమ ఉద్యోగానికి ఎసరొస్తుందని కంగారు పడుతున్నారట. తేడా వస్తే ఉన్న కొలు ఊడుతుందేమోనని పాత హమాలీలు కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అదే జరిగితే డిపోలోని అందరి బండారం బయట పెడతామని దళార్లకు వార్నింగ్ ఇస్తున్నారట హమాలీలు.
ఆఫ్ ద రికార్డ్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.